లేకుండా మా నాయకులకు ట్రాక్టర్లు వస్తున్నాయని, ట్రాక్టర్కు 50 లక్షలు వసూలు చేసిండు, కళ్యాణ లక్ష్మి పైసలు వసూలు చేసారు. ఈ దొంగలను నమ్మద్దని నేను మాత్రం చెప్తాను. ఎవడైతే కళ్యాణ లక్ష్మికి, ఎవడైతే సీఎం రిలీఫ్ ఫండ్కు పైసలు అడుగుతాడో చెప్పు పట్టి కొట్టుంది. వాడెప్పుడన్నా కానీ, మా నాయకుడే కానీ మా ప్రజాప్రతినిధి కానీ చెప్పు పట్టి కొట్టండి. ఎందుకంటే డబ్బులు ముఖ్యమంత్రి గారి సహాయనిధి, ప్రభుత్వం మన పైసలు అవి. మధ్యన వీడవడే దొంగ నేను. అందుకే దయచేసి వేదిక పరంగానే చెప్తున్నా, సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ తోటి నా దగ్గరికి ఇవ్వాలి రావద్దు. వాళ్ళు ఎవరన్నా కానీ కళ్యాణ లక్ష్మితో నా దగ్గరికి ఇవ్వాలి రావద్దు, వాళ్ళే రావాలి. వాళ్ళ ఆపద ఏమైనా ఉంటే నాకే చెప్తారు, నేను వాళ్ళకి చెప్తాను. మీరు మధ్యవర్తిగా వచ్చుడెందుకు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకునేందుకు, నేను నన్ను బబ్బుని కానీ చేసుకునేందుకు ఇలా మీరు ఉన్నారా? ఒక్కొక్క ఊళ్ళో అయితే మిమ్మల్ని చూస్తే, మీ ముఖం చూస్తేనే ప్రజలు పారిపోయే పరిస్థితి. ఆ శాపం మీరు చేసిన పాపాలన్నీ నా మీద చుట్టినాయి. కాబట్టి అటువంటి వ్యవస్థకు రద్దు. ఎవరు కూడా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన మాటలు మాత్రం గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా బ్లాక్ మెయిల్ చేసేది ఇదే సమయం కదా, ఎమ్మెల్యే గారిని టైడ్ చేసే సమయం. పదవులు తీసుకుంటారు, పనులు తీసుకుంటారు, నాతో బాగుపడతారు, లక్షలు సంపాదించుకుంటారు, అన్ని రకాల మేలు చేసుకుంటారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి నన్ను చంపే ప్రయత్నమే చేస్తారా? నేను ఒక్కటే మీకు చెప్తున్నా, ఈ ఓడలో నేను ఒక్కరిని లేను, మీరు కూడా ఉన్నారు. ఓడ మునిగితే నాతో పాటు మీరు అందరు కూడా మునుగుతారనే సంగతి మీకు తెలియలేదు. నీ ప్రభుత్వం ఉంటే, నీ ఎమ్మెల్యే ఉంటే, నీ తహసీల్దార్, నీ ఎస్ఐ, నీ సిఐ, నీ ఆర్డీఓ, నీ కలెక్టర్, నీ మాట ఒక్క నిమిషంలో నడుస్తుంది. ఒక్కసారి గెలిపించి చూస్తే బాగుండు. నాకు ఎందుకు మరి దేవుడు ఆఖరి నిమిషంలో గెలుపు ప్రసాదించాడు, కానీ ఒక్కసారి గెలిపించి చూస్తే మంచిగా ఉండు. నాకు కూడా ఉండే ఆ కోరిక, అప్పుడు తెలిసేస్తుండే సంగతి ఏందో తెలిసేస్తుండే. ఈ పార్టీ నుండి ఆ పార్టీకి పనిచేసే నీచ సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నాడో నాకు అర్థం కాదు. ఉంటే ఈ పార్టీలనే ఉండు, లేకపోతే దర్జాగా ఆ పార్టీలోకి వెళ్ళిపోయి పనిచేసుకో. ఎవడద్దంటాడా? మనం ఎవరి మీద అయితే పవర్ పడతామో గాలి నుంచే చూస్తున్నాయి నేను. మనం ఎందుకు పవర్ పడ్డామో మనకు తెలుస్తలేదు, వాళ్ళు ఎందుకు మనం ద్వేషించినో మనకు తెలుస్తలేదు. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేటువంటివి నేను సేవ అనుకున్నా, చాలా గొప్పగా చేస్తున్నా అనుకున్నా. దీంట్లో కొంతమంది దొంగలు మోపాయను. సీఎం రిలీఫ్ ఫండ్ 1 లక్ష రూపాయలు మనం ఇప్పిస్తే ఆ మనిషి ఎంబట్టి వచ్చుడు, 10,000 వసూలు చేసుడు, 5,000 వసూలు చేసుడు, లేకపోతే వాళ్ళని కారు ఎక్కించుకొని తీసుకొచ్చుడు, మధ్య మధ్యన వచ్చినాక ఆ సాయంత్రానికి దావా తీసుకున్నాడు. వాళ్ళేమనుకున్నారు? ఎమ్మెల్యే ఇప్పించండి ఇప్పించండి అనుకుంటారే వాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చిన కూడా అనుకుంటారు అనుకుంటున్నారో తెలియదు. మాకు ఈయన వచ్చిండు, ఈయన చెప్పడం వల్లనే ఆ పైసలు వచ్చినాయి. కాబట్టి ఈయన మాకు జవాబుదారని ఈయన అడిగితే 10,000 లక్షలు 10,000 20,000 ట్రాక్టర్లు ఇప్పిస్తే నేను అనుకున్నా మా నాయకులకు ట్రాక్టర్లు వస్తున్నాయని. ట్రాక్టర్కు 50,000 లక్షలు వసూలు చేసిండు, కళ్యాణ లక్ష్మి పైసలు వసూలు చేసిండ్రు. ఈ దొంగలను నమ్మద్దని నేను మాత్రం చెప్తా ఉన్నా. ఎవడైతే కళ్యాణ లక్ష్మికి, ఎవడైతే సీఎం రిలీఫ్ ఫండ్కు పైసలు అడుగుతాడో చెప్పు పట్టి కొట్టుంది. వాడు ఎప్పుడన్నా కానీ, మా నాయకుడే కానీ మా ప్రజాప్రతినిధే కానీ చెప్పు పట్టి కొట్టండి. ఎందుకంటే డబ్బులు ముఖ్యమంత్రి గారి సహాయనిధి, ప్రభుత్వం మన పైసలు. మధ్యన వీడవడే దొంగ నేను. అందుకే దయచేసి వేదిక పరంగానే చెప్తున్నా, సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ తోటి నా దగ్గరికి ఇవ్వాలి రావద్దు. వాళ్ళు ఎవరన్నా కానీ కళ్యాణ లక్ష్మితో నా దగ్గరికి ఇవ్వాలి రావద్దు, వాళ్ళే రావాలి. వాళ్ళ ఆపద ఏమైనా ఉంటే నాకే చెప్తారు, నేను వాళ్ళకి చెప్తాను. మీరు మధ్యవర్తిగా వచ్చుడేందుకు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకునేందుకు,
నేను నన్ను బహుమని కానీ చేసాడు ఎందుకు? ఇలా మీరున్నారా? ఒక్కొక్క ఊళ్ళో అయితే మిమ్మల్ని చూస్తే, మీ ముఖం చూస్తేనే ప్రజలు పారిపోయే పరిస్థితి. ఆ శాపం మీరు చేసిన పాపాలన్నీ నా మెడ చుట్టినాయి. కాబట్టి అటువంటి వ్యవస్థకు రద్దు. ఎవరు కూడా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎట్టి పరిస్థితిలో నేను చెప్పిన మాటలు మాత్రం గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి చాలా మందికి మనం చెక్కులు ఇచ్చేది ఉన్నది. 640 మందికి స్వయంగా నేనే ఇవ్వాలి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏందో తెలియాలి. ఇంతకుముందు ఫోన్ చేస్తూ ఇంటికి వచ్చి తీసుకోబోదు, కానీ దీని సంగతి కూడా తెలియాలి. అందరికీ విషయాలు కూడా తప్పకుండా చెప్పాలనే ఉద్దేశంతో మరి నేను ఈరోజు మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత ఇవన్నీ ఒక్కసారి రావడానికి కూడా కారణం ఏంటంటే ఎలక్షన్ ముందు ఇవి. దీనిలో చాలా మంది ఇలా చెక్కులు అందుకోవడానికి వచ్చిన వాళ్ళు మా పైసలు రాలేదు కానీ కూడా వాళ్ళకి వచ్చినాయి రాలేదు. ఇలా వచ్చినాయి మరి వేసిన వాటి బాబా తీసుకుంటావా తీసుకుంటావా? వచ్చినాయి కదా. మరి చాలా ఊళ్ళల్లో చెప్పిన నేను కొంతమందికి బీసీ లోన్లకు చెప్పిన వస్తాయి తెల్లారు తీసుకుంటారు నమ్ముడు లేరు. మరి వాళ్ళు ఇప్పిస్తారా? వాళ్ళు ఇప్పిస్తారా? ఇవన్నీ కూడా నేను చెప్పేటి చేదు నిజాలు. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకున్నా కఠినమైనటువంటి నిజాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మరి రానున్నటువంటి కాలంలో వాస్తవంగా ఈ 2 నెలల పాటు బాగా విచారంగా ఉన్నాం. ఎందుకంటే ఇంత సేవ చేసినాం, దీనికి ప్రజల నుంచి వచ్చేటువంటి ఫలితం గీదా అనేటువంటి పద్ధతులలో చాలా నారాజుగా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక ప్రజల దగ్గర ముందుకు పోవాలంటే కూడా ఇబ్బందిగానే ఫీల్ అయినా నేను. కానీ ఇవన్నీ సర్వసాధారణం, ఇవి ఎవరి తప్పులో కావు. ఈ తప్పులన్నీ తెలిసిన తర్వాత ప్రజల తప్పు ఏనాటి కూడా కాదు ఇది. మరి ఖచ్చితంగా పార్టీ నాయకులు కార్యకర్తల తప్పుగానే నేను భావిస్తున్నా. మరి దానికి మేము ప్రక్షాళన వేసుకుంటాం పార్టీలో. ప్రజలుగా మీరు మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కానీ మేము నిజాయితీగా సేవ చేసేటువంటి మమ్మలను తప్పకుండా ఆశీర్వదించేటువంటి ప్రయత్నమే మీరు చేయాలని నేను కోరుతా ఉన్నా. మేము ఎన్నడూ కూడా నాయకులం అనుకోలే. నేను చాలా సందర్భాల్లో చెప్పిన మేము సేవకులం అనుకొని పనిచేసినాం, జవాబుదారిగా పనిచేసినాం. మీరు గతంలో కూడా నాయకులను చూసి మీ ఎమ్మెల్యేలను చూసి ఇవ్వద్దు, ఈ పైసలు ఇచ్చే సంస్కృతి మీరు ఇంకా కూడా మారకపోతే మంచిది కాదు. పెన్షన్ రాబిత పైసలు ఇచ్చుడు, సీఎం రిలీఫ్ ఫండ్ పైసలు ఇచ్చుడు, కళ్యాణ లక్ష్మికి పైసలు ఇచ్చుడు, ఈ పద్ధతులన్నీ కూడా మీరు ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోరు. ఇయంగా ఇస్త్రి ఇచ్చినాక భజన చేయబడుతుంది, అది కూడా మంచి పద్ధతి కాదని కోరుతూ మరి మీరేమైనా ఇలా చూసినాం.